జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना केसीआर गारी नायकत्वं वर्धिल्लाली जय तेलंगाना जय तेलंगाना ई रोजु जिल्ला प्रजा परिषत् कार्यालयंलो जिल्ला परिषत् सभ्युलंदरं कलिसि सीएम गारी चित्रपटानिकि पालाभिषेकं चेयडं जरिगिंदि एंदुकंटे मोन्न राष्ट्र पार्टी कार्यवर्ग समावेश अनंतरं मा जेडपी चेयरमैन अंदर तो कल सीएम गारु भेटी निर्वहन जी अंदर भाग में जैत्याल जिल्ला कोत्तगा एर्पड्डायि अंदर बुग्गारं अर्बन मंडल बीरपूर् लांटि कोत्त मंडलालु कूडा एर्पड्डायि काबट्टि वाटिकि अनुगुणंगा निधुलु विधुलु इव्वालनि चेप्पेसि सीएम गारिकि विन्नविंचडं जरिगिंदि कोत्तगा मुख्यमंत्री गारु तेलंगाण राष्ट्रं एर्पड्ड तर्वात ఇటు సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా ఇటు జిల్లా కలెక్టర్ కార్యాలయాలు కావచ్చు జిల్లా పరిషత్తు కావచ్చు మండల పరిషత్తులు కూడా అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలకు ప్రజలకు చేరువ కావాలని చెప్పేసి అనుకూలంగా ఉండాలని పాలన వారందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ అదే స్థాయిలో కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు అన్నీ తెలిసిన ముఖ్యమంత్రి రాష్ట్రం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు ఇటు సంక్షేమం అటు అభివృద్ధి అంటూ 70 సంవత్సరాల్లో లేని పాలన 7 సంవత్సరాల్లో యూపిచ్చిన ఘనత కేసీఆర్ గారిది ఇటు కరోనా ఒకవైపు కరోనా స్తబ్దత వల్ల కావచ్చు ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టిరు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నీళ్ళతోటి ఉద్యమం మొదలైంది ఇటు నీళ్ళు దాయించుకు నీళ్ళు కూడా తీసుకొచ్చిండ్రు కరెంట్ గోసా ఉండే కరెంట్ తీర్చిండ్రు అదే విధంగా రైతులకు రైతు బంధు రైతు బీమా అనేక సమస్యలు ఇటు రెవెన్యూ వ్యవస్థను ముట్టుకోవాలంటే భయపడే పరిస్థితి ఈ రోజు పేదవాళ్ళకు కానీ ఇప్పుడు సులభంగా వారే నేరుగా వెళ్లి మ్యూటేషన్ ఆన్లైన్ అన్ని కూడా ఒకేసారి పాస్బుక్ వచ్చే ఈజీ పద్ధతిలో కూడా రెవెన్యూ వ్యవస్థను కూడా మార్చడం జరిగింది ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి పద్ధతి ప్రకారం క్రమశిక్షణతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తా ఉంది అదే పరిణితిలో కూడా ఈ రోజు జిల్లా పరిషత్ మండల పరిషత్తులను కొంత క్రియాశీలం చేయాల్సిన అవసరం ఉందని మా గౌరవ ముఖ్యమంత్రి గారు
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అందరి జిల్లా పరిషత్ చైర్మన్లతో భేటీ అయ్యి అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. స్థానికంగా స్థానిక సంస్థలను సపరపాలన చేసే విధంగా వాటికి నిర్దిష్టమైన బాధ్యతలను బాధ్యతలతో పాటు నిధులు కూడా ఇస్తామని చెప్పేసి స్వయంగా మా జెడ్పీ చైర్మన్లందరికీ కూడా వారు హామీ ఇచ్చినందున మా జిల్లా పరిషత్ సభ్యులు కూడా వారందరూ కూడా సంతోషంతో ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. బాధ్యతలు విధులు ఇస్తే అందరం కూడా దాదాపు ఎంగ్ తరంగానే విధంగా మా జెడ్పీసీలో ఉన్నారు. మేమందరం కూడా కొత్త ఉత్సాహంతో ఇటు మా జిల్లా మంత్రి ఈశ్వరన్న గారి సహకారంతో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు గారి సహకారంతో మాజీ పార్లమెంట్ సభ్యురాలు మా ఎమ్మెల్సీ కవితక్క గారి ప్రోత్సాహంతో జిల్లాలో ఉన్న జైత్యాల శాసనసభ్యులు సంజయన్న గారి సహకారం కొరుట్ల శాసనసభ్యులు విద్యాసాగరరావు గారి సహకారంతో అదేవిధంగా చుప్పదండి శాసనసభ్యులు వెమ్లవాడ శాసనసభ్యులు రమేష్ బాబు గారి సహకారంతో ఇట్లా అందరి సహకారంతో మేమందరం కూడా నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలనే గొప్ప మంచి ఉత్సాహంతో ఉన్నాం. కాబట్టి మాకు నిధులు విధులు ఇస్తున్న తరుణంలో సంతోషంతో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. మరొకసారి మా జిల్లా పరిషత్ సభ్యులందరి తరఫున మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా జైత్యాల జిల్లా తరఫున సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తూ జై తెలంగాణ.